హలో ఫ్రెండ్స్ వల్లరి క్రియేషన్స్కి స్వాగతం ప్రథమ పూజ అందుకునే గౌరీ నందనుడి పండగే వినాయక చవితి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించటం మన సాంప్రదాయం అటువంటి వినాయకుడి జన్మదినమే వినాయక చవితి లేదా గణేశ చతుర్థి భాద్రపద మాసంలో పూర్ణిమ తిథి రోజు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉంటాడు అందుకే మాసం అనే పేరు వచ్చింది మాసం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది వినాయక చవితి పెద్దలు పిల్లలు పరమోత్సాహంతో ఎంతో సంతోషంగా సంగీ భావంతో జరుపుకునే పండుగ కూడా ఇదే ఇళ్లల్లోనే కాకుండా కాలనీల్లో బజార్లలో కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా చేస్తారు భాద్రపదమాసం శుక్లపక్షంలో చవితి తిది రోజున వినాయక చవితి చేస్తాము పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు పుట్టినరోజు ఇది ముందుగా వినాయకుడు నూతన ప్రతిమను తీసుకుని వస్తారు ప్రతిమను తీసుకుని వచ్చేటప్పుడు స్వామివారి తొండం ఎడమవైపు ఉండేలాగా చూసుకోవాలి ఈ పండుగ రోజు ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు పూలు కట్టాలి పూలతోటి మామిడి ఆకులతోటి వాకిలిని అలంకరించాలి పూజా ద్రవ్యాలను పత్రాలను సమకూర్చుకోవాలి ముఖ్యమైన పూజా ద్రవ్యాలు వినాయకుడి విగ్రహం లేదా ఫోటో పాలవెల్లి పండ్లు దీపారాధన కుందులు ఒత్తులు నెయ్యి పూలు అక్షింతలు సాంబ్రాణి పసుపు కుంకుమ అగరబత్తి గంధం తమలపాకులు బియ్యం వక్కలు కర్పూరం కొబ్బరికాయలు కలిసం చెంబు జాకెట్టు ఇరవై ఒక్క రకాల పత్రిని సమకూర్చుకోవాలి మామిడి ఆకులు అరటి పండ్లు పూలమాలలు వడపప్పు పానకం రకరకాల నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకోవాలి ఇరవై ఒక్క రకాల పత్రాల పేర్లు చూద్దాం ఒకటి మాచీ పత్రం రెండు బృహతీ పత్రం మూడు బిల్వ పత్రం నాలుగు గరిక ఐదు దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పత్రం ఆరు బదిరీ పత్రం అంటే రేగుపత్రం ఏడు ఉత్తరేణి ఎనిమిది తులసి తొమ్మిది మామిడి పది గన్నేరు పదకొండు విష్ణుక్రాంత పన్నెండు దానిమ్మ పదమూడు దేవదారు పద్నాలుగు మరువం పదిహేను సింధువార పత్రం పదహారు జాజి పదిహేడు గండలీ పత్రం పద్దెనిమిది సెమీ పత్రం అంటే జమ్మి పత్రం పంతొమ్మిది పత్రం అంటే రాబిపత్రం ఇరవై అర్జున పత్రం అంటే మద్దిపత్రం ఇరవై ఒకటి అర్క పత్రం అంటే జిల్లేడు పత్రం ఈ పత్రాలలో తులసి పత్రానికి మాత్రం వినాయక చవితి రోజు మాత్రమే పూజ చేయడానికి అనుమతి ఉంది మిగతా రోజులలో తులసితోటి వినాయకుడిని పూజించకూడదు ఇక పూజ మొదలు పెట్టేటప్పుడు వర్జ్యం దుర్ముహూర్తం గడియలు లేకుండా చూసుకోవాలి ప్రారంభించే సమయంలో వర్జ్యం దుర్ముహూర్తం ఉండకూడదు తరువాత వర్జ్యం వచ్చినా పర్వాలేదు పాలవెల్లిని కూడా తీసుకొని రకరకాల పండ్లతోటి పాలవెల్లిని అలంకరించాలి పాలవెల్లి పైన మామిడి ఆకులు ఉంచాలి పసుపు గణపతిని కూడా తయారు చేసుకోవాలి వినాయక నిమజ్జనం తర్వాత పసుపు గణపతిని పుణ్యశ్రీలు ముఖానికి పూసుకోవచ్చు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి పత్రాలను సమర్పిస్తారు వ్రతకథను చెప్పుకొని నైవేద్యాలని సమర్పిస్తారు హారతి ఇచ్చి పూజ చేసిన అక్షింతలను తల మీద చల్లుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల చంద్రుడి చూసిన నీలాప నిందలు రావు ఈ విధంగా తొమ్మిది రోజులు పూజను చేస్తారు రెండు పూటలా పూజను చేసి నైవేద్యాన్ని సమర్పించాలి వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు వాహనమైన ఎలుకకు కూడా ఉండ్రాళ్లను సమర్పించాలి ఇక పూజలో అష్టోత్తరంతో పాటు రకరకాల అభిషేకాలు కూడా చేయాలి వినాయకుడికి ముఖ్యంగా ముప్పై రెండు రూపాలు ఉన్నాయి వాటిలో పదహారు రూపాలు ప్రముఖమైనవి ఒకటి బాలగణపతి రెండు తరుణ గణపతి మూడు గణపతి నాలుగు వీరగణపతి ఐదు గణపతి ఆరు ద్విజ గణపతి ఏడు సిద్ధి గణపతి ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి తొమ్మిది క్షిప్రగణపతి పది హేరంబ గణపతి పదకొండు శ్రీ లక్ష్మీ గణపతి పదమూడు మహాగణపతి పద్నాలుగు విజయ గణపతి పదిహేను నృత్య గణపతి పదహారు ఊర్ధ్వ గణపతి ఇక వినాయకుడి వ్రతకథ విషయానికి వస్తే పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల పరమశివుడు గజాసురుని కడుపులో ఉండిపోయాడు శివుని జాడ లేకుండా ముల్లోకాలు తల్లడిలిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరద్దులాగా వేషాలు వేసుకొని గజాసురుని వద్దకు వెళ్ళి పాటలతోటి మెప్పించారు గజాసురుడు సంతోషించి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ విష్ణువులు పరమశివుణ్ణి తమకు ఇవ్వమని కోరుకున్నారు గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతోటి గజాసురుని పొట్ట చీల్చి శివుడిని తీసుకున్నాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు లోక పూజ్యతరు చేయమని కోరాడు అలాగే తన చర్మాన్ని పరమశివుడు ధరించాలి అని కోరుకున్నాడు పరమేశ్వరుడు సరే అన్నాడు పరమేశ్వరుడు వస్తున్నాడు అనే ఆనందంతో పార్వతీదేవి అభ్యంగన స్నానం చేసి స్వాగతం పలకాలి అని తయారయ్యింది తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితోటి ఒక బొమ్మను తయారు చేసింది తన తపస్సు శక్తితోటి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది మందిరం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుడు నుంచి విముక్తిని పొందిన పరమశివుడు లోపలికి వెళ్లబోగా గుమ్మం దగ్గర బాలుడు అడ్డగించాడు వాద ప్రతివాదనలు జరిగి పరమశివునికి కోపం వచ్చి త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతీదేవి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి దుఃఖించింది పరమశివుడు తన పరివారాన్ని పంపి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న గజాసురుడి శిరస్సును తెచ్చారు గజాసురుని ముఖాన్ని బాలునికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతీదేవి ఆనందించింది అందుకే వినాయకుణ్ణి గజముఖం కలవాడని గజాననుడని అంటారు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకరోజు మునులు దేవతలు పరమేశ్వరుండి విఘ్నాలకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యాని కోసం పోటీపడ్డారు పరమశివుడు ఈ ముల్లో గల పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన వాహనమైన నెమలిపై బయలుదేరి వెళ్ళాడు గజాననుడు తండ్రి దగ్గరికి వచ్చి నా అసమర్థతను తెలిసి ఈ విధంగా చెప్పటం తగినదా అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు దయతోటి కుమార నారాయణ మంత్రాన్ని ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానం ఆచరించిన ఫలం కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు గణపతి కైలాసంలోనే ఉండి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణను చేశాడు కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి వస్తున్నట్లు కనిపించేవాడు అందువలన కైలాసానికి వచ్చి గణపతికే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని కోరాడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు ఆ రోజు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొరిది పూజిస్తారు నైవేద్యాలను సమర్పిస్తారు విఘ్నేశ్వరుడు సంతృప్తితోటి తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికానికి ఇచ్చాడు భుక్తాయాసంతో కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనాన్ని చేయడానికి సంకల్పించాడు నానా అవస్థలు పడుతుండగా శివుని శిరస్సునందున్న చంద్రుడు చూసి పకపకా నవ్వాడు ఆవేశంతో ఊగుతున్న గణపతి పొట్ట చిట్లింది దేవతలు శివుడి ఆభరణమైన నాగుపామతోటి పొట్టను కుట్టారు కుమారుడి పరిస్థితిని చూసి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి శపించింది నిన్ను చూసిన వారికి నీలా నీలాపనిందులు కలుగుతాయి అని శపించింది చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి చంద్రుడు కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా శాపాన్ని ఉపసంహరించమని దేవతలు పార్వతీదేవిని ప్రార్థించారు భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావు అని పార్వతీదేవి వరాన్ని ఇచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా ఆలక్ష్యం చేసిన నీలాప నీలాపనిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవటం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు కూడా అపనిందుల పాలు అయ్యారు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి రోజు తమ శక్తి కొలిది యథాశక్తి పూజించాలి పూజ అనంతరం అక్షితలను శిరస్సుపై వేసుకుంటే నీలాపనిందలు కలగకుండా సకల ఐశ్వర్యాలు పొందుతారు పూర్వం ఈ వ్రతాన్ని సీతాదేవిని వెతికేటప్పుడు శ్రీరాముడు వృతాసురుణి వధించేటప్పుడు ఇంద్రుడు గంగను భూమిపైకి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేసేటప్పుడు దేవ అసురులు కుష్ఠివ్యాధి నివారణ కోసం సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందటానికే ధర్మరాజు వీరంతా ఈ వ్రతాన్ని చేసి సకల విజయాలను సాధించారు